తెలుగుదేశం ప్రభుత్వం అంటే తద్వారా మేమిద్దరం కలిసి ఉన్నాం అనేటువంటిది జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఒకందుకు మంచిది, అది జనసేనకు కూడా మంచిది, వీళ్ళకి కూడా మంచిది. అంటే ఇద్దరికి కింద ఇప్పటిదాకా ఏంటి ఉట్టి ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఇచ్చేది తీసుకోవడం అన్నది కాకుండా సంకీర్ణ ప్రభుత్వం అన్నప్పుడు భాగస్వామి పక్షానికి కూడా సరైనటువంటి ఇది ఉండటం అనేది లెక్కలోకి ఉంటుంది. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత బాబు గారు ఇప్పుడు యోగాళం ప్రారంభించిన తర్వాత తమను తాము డిఫెండింగ్ చేసుకోవడం, ప్రజల దగ్గర మీరు సచ్చిలేరు అని చెప్పుకోవడమే సరిపోద్దా ఈ 3 నెలల్లో? ఇంక ఇదే ప్రచారమా మెయిన్ వీళ్ళకి? అది వాళ్ళు ఆలోచించుకోవాలి బేసిక్గా ఎట్లా ఉండాలంటే, ఇది చెప్పకపోతే మేము అవినీతి పనులు అని ప్రజల్లోకి వెళ్ళిపోద్దేమో అనే ఒక భయం కూడా టీడీపీలోనో లేదంటే లోకేష్ గారిలోనో ఉండడం వల్ల ఇదే మెయిన్ హైలైట్ చేయాల్సిన అవసరం వస్తుంది. పాలిటిక్స్లో డిఫెన్స్ అఫెన్స్ ఉంటుంది. ఇంతకాలం అఫెన్స్లో వెళ్ళారు ముగ్గురు కలిసి, అటు వారాహి కానీ ఇటు పక్కన బాబాయ్ భవిష్యత్ కానీ ఇటు యోగాళం కానీ. అది వదిలేసి డిఫెన్స్లో పడిపోయి పద్దాక మేము మంచి వాళ్ళమేమో మా దగ్గర ఏమి లేదు అంటే జగన్ చెప్పిన ట్రాప్లో పడ్డట్టు. ఇప్పుడు దాంట్లో ఇవాళ ఆయన ఉపన్యాసంలోనే మళ్ళీ ఆ కేసులన్నీ ఆయనే చెప్పి చదివి వినిపిస్తున్నాడు. అవును, తెలియనోడికి కూడా గుర్తు కూడా చెప్తున్నారు కదా, అన్నా క్యాంటీన్ మీద కూడా కేసు పెట్టారు మా మీద, రిమాండ్ రిపోర్ట్ పెడతారేమో, కాకపోతే పెడతారు కేసు. నేను చెప్పాను కదా ఇంతకుముందు 23 ఉన్నాయి కేసులు, ఇందులో ఆగారు ఈ కోర్టు క్వాష్ ఇష్యూలో బేస్ చేసుకుని. పాలది ఉంది, మజ్జిగ పెంచినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా చేశారా లేదన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక పొరపాటుని జగన్ గెలిచాడండి, ఇప్పుడు ఈయనే అంటున్నాడు రేపు పొద్దున మేము రాగానే వాళ్ళు అంతు తెలుస్తాను, అదేదో సినిమాలో చెప్పినట్టు నేను మీ బాధ్యత తీసుకుంటాను అనేది జగన్ రెడ్డి గారి సినిమా. అట్లాగే ఇందులో మీ అందరి ఇదే